కరోనా సోకిన రోగులు ఐసోలేషన్ లో ఉండేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి బాత్రూమ్ ను ఐసోలేషన్ గదిగా ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దారూరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో తన ఇల్లు చిన్నగా ఉండటంతో బాత్రూమ్ ను ఐసోలేషన్ గదిగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో వెంటనే అశోక్ ను వికారాబాద్ ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ ఉన్నారు, ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నారు, ఇంక పిల్లలు ఉన్నారు. అట్లనే అల్లం ఉంటే అల్లకే దిగుడు, అల్లకే మోకడు అవుతుంది. అట్లని చెప్పి బాత్రూమ్ దాల్చుకున్నాడు. అట్లా అంతకీ వికారాబాద్ లో టీవీ హాస్పిటల్ ఉన్నది, దాంట్లో ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ అయింది. ఎవరైనా చెప్పిరా నీకు? ఎవరు చెప్పలేదు. ఊళ్ళో సెక్రటరీ గానీ సర్పంచ్ గానీ ఎవరు చెప్పలేదు. అంటే వాళ్ళకి ఏమైనా తెలియదు. అయితే తెలుసు, నేను ఆల్రెడీ చెప్పినా నాకు ఇట్లా కరోనా వచ్చిందని చెప్పుకోని చెప్పిన ఆల్రెడీ చెప్తే మరి ఆయన నమ్మిందో నమ్మలేదో తెలియదు. అది ఏం చేసినంటే మళ్ళీ టాబ్లెట్లు తీసుకున్నావు కదా, టాబ్లెట్ వేసి నాకు వాట్సాప్ చేయటం అన్నాడు. వాట్సాప్ చేసిన చేసిన తర్వాత మళ్ళా సెక్రటరీ మేడం సాయంత్రం ఫోన్ చేసింది. సాయంత్రం ఫోన్ చేసేమన్నది వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ సుత్తాల దాంట్లో తమ్ముడు అన్నన్న ఉంటే టాటర్ నడిపించడానికి ఎవరన్నా ఒకరిని పెట్టమని చెప్పిండ్రు. అయితే వాళ్ళకి ఎంతనో ఎంత మాట్లాడుకో మాట్లాడుకొని ఒక డ్రైవర్ని పెట్టాలని చెప్పి మాట్లాడింది. అంటే కరోనా వచ్చిన దానికి నేనేం చేస్తానండి? నువ్వు కరోనా వచ్చిన వాళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐ అసెంబ్లీ కూడా ఇంటికైనా అనుకొని జీతాలు తీసుకుంటారు. అలాంటి దానికి మరి నాకు ఇయ్యనికి జీతం నీకు అంత అభ్యంతరం ఏమున్నది? జీతం ఏమంటారు అంటే ఆ ఉద్దేశంతోనే కదా ఇప్పుడు నాకు అన్నది ఈయనన్నదికే కదా మాట అన్నది. ఈయనందుకే కదా ఇప్పుడు ఆ మాట అన్నది. వేరే ఎవరన్నా పెట్టాలంటే వాళ్ళకి ఎంతనో ఎంత మాట్లాడుకుని పెట్టాలంటే నేను ఏ విధంగా పెట్టాలి వాళ్ళని? ఇప్పుడు రోజుకి 600 కూలీ నడుస్తున్నది. 600 కూలీ నేను ఇస్తే నేను వాళ్ళకి ఏం ఎంత ఇయ్యాలి, ఎంత ఎంత తీసుకున్నా నేను? నాకు వచ్చేది 8000 జీతం. నేను అల్లకిన వాళ్ళకు రోజుకు ఆయన కూడా 14 రోజులకు 8000 ఇవ్వాలి. నాకు వచ్చే జీతం ఏమున్నది వల్ల అని చెప్పి నేను సెక్రటరీ మీడియంతో ఇట్లా అన్నా అన్నాక మరి ఆ ఒక్కతో అవుతలేదు అని చెప్పి చెప్పినట్ట సర్పంచ్. మరి ఏమో విషయం, మరి ఎవరు వస్తలేరు ఎవరు రారా అని చెప్పారు. ఆల్రెడీ వేరేతో మాట్లాడినా, మాట్లాడితే వాళ్ళు కూడా ఎవరు రామని చెప్పారు. ఇక దానికి మీరు ఏం చేశారో నాకు తెలియదు అని చెప్పిన మేడం సెక్రటరీకి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? మా ఇంట్లో మొత్తము 6 మంది ఉంటాం. ఒకటే ఇల్లు ఉంది కదా? ఒకటే ఇల్లు. దిన్నుడు అన్ననే 11 అన్నే ఉంటది. పిల్లలు ఎంత మంది ఉన్నారు? పిల్లలు ఇద్దరు పిల్లలు, మా చెరువు పిల్లలు కూడా ఉండి ఇన్ని వాళ్ళకి పంపించిన పిల్లలని. నా కూతురు కూడా ఉంటే కూతురు కూడా పంపించిన, ఇప్పుడు నా కొడుకు కూడా పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇన్నే ఉంటున్నా కాబట్టి ఇక పొర కూడా కొంచెం ఇక తలదిరిగి పడిపోయిన అని చెప్పి డౌట్ వచ్చి పొర కూడా కరోనా వచ్చిందేమో అని చెప్పి కొద్ది ఈ రోజు పొద్దున్నే. ఏమైంది పిల్లానికి? ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయాడు, షాక్ పోయాడు. కళ్ళు తిరిగి పడిపోయాడు. అయితే కరోనా వచ్చిందేమని చెప్పి మళ్ళా డాక్టర్ కు టెంపరేచర్ మీటర్ ఉంటది కదా, దాంతో టెస్ట్ చేస్తే ఏం రాలేదు. జ్వరం వచ్చినందుకే కింద కళ్ళు తిరిగి పడిపోయాడు, రాత్రి దిగినట్టు పోరా అని చెప్పి చెప్పింది డాక్టర్. అయితే సార్ అని చెప్పి చదువుకున్నాం. అయితే పోరానికి మా తమ్ముడు ఫోన్ చేసిన, తమ్ముడు ఫోన్ చేసి మా తమ్ముడు చిన్న దొరకపోతుంది అని చెప్పి మా తమ్ముడు ఫోన్ చేసేది. అయితే పొద్దున వచ్చి దొరకపోతాను అని చెప్పింది. ఈ స్కూల్ కానీ స్కూల్లో కానీ డాక్టర్ బిల్డింగ్ లో కానీ అవన్నీ ఖాళీ ఉన్నాయి కదా, ఉండమని సర్పంచ్ గాని సెక్రటరీ మేడం గాని ఎవరు మీకు చెప్పలేరా? నువ్వు గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎప్పుడు ఉంటావు కదా, గ్రామాన్ని పరిశుభ్రం చేసుకుంటా, గ్రామం కోసం కష్టపడి ఉంటారు, కష్టపడి వాళ్ళందరి కోసం సేవ చేస్తావు కదా. కనీసం నీ సేవను గుర్తించైనా వాళ్ళు ఒక రూమ్ కేటాయించారు సర్పంచ్ గాని సెక్రటరీ మేడం గాని అవన్నీ ఏమన్నీ పట్టించుకోలేరు వాళ్ళు? ఫోన్ కూడా చేయలేరు. నీ దగ్గరికి వచ్చి పలక చేయదు కూడా వాళ్ళకి సెక్రటరీ మేడం. ఓకే ఓకే, వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడదాం చూసాం. స్టూడెంట్స్ బాత్రూమ్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక వ్యక్తి మైలారం గ్రామంలో